మాదక ద్రవ్యాలు అరికడదాం. ప్రస్తుత ప్రపంచాన్ని చీడ పురుగులా పట్టి పీడిస్తూ కుదిపేస్తున్న అసాంఘిక భూతం డ్రగ్స్. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వీటి క్రయ విక్రయాలు వాడకాలను ఆపలేకపోతున్నారు. ముఖ్యంగా వీటి బారిన పడి చదువుకునే విద్యార్థులు, యువత జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ అమ్మటం గాని కొనటం గాని వినియోగించడం గాని చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి. మరెన్నో కుటుంబాలు అస్తవ్యస్తమవుతున్నాయి. ఈ డ్రగ్స్ మూలంగా దేశం నలుమూలలా పట్టణ ప్రాంతాల్లో పార్టీ కల్చర్ ఎక్కువవడంతో బడా వ్యాపారవేత్తలు, ప్రముఖులు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీనే ప్రధాన సాక్ష్యం. ఇందులో పలువురు సినిమా తారలు, బడా వ్యాపారవేత్తలు, 100కి పైగా కాలేజీ విద్యార్థులు పోలీసులకు దొరికి అడ్డంగా బుక్కయ్యారని చూశాం. ఈ సంఘటన ఎన్నికల సమయంలో జరగడంతో దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే ఇలాంటివి అరికట్టడానికి చాలా కాలంగా సినీ తారలు ముందుకు వస్తూ వీటిని అరికట్టేందుకు వివిధ రకాలుగా తమకు తోచిన విధంగా ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాజానికి ఎలాంటి సాయం చేయాలన్నా తన వంతు కృషిగా ఎప్పుడూ ముందుంటూ మానవత్వం చాటుకుంటూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎంఓ నేతృత్వంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చిరంజీవి మాదక ద్రవ్యాలను అరికడదామంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక వీడియోను, అలాగే ఒక మెసేజ్ ను తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రజలకి అవగాహన కల్పిస్తూ 100 సెకండ్ల నిడివిగల షార్ట్ ఫిలిం రూపంలో చిన్న కుటుంబ కథని, అందులో చదువుకుని ఉద్యోగం చేస్తూ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన యువకుడి పాత్రని తెలియజేస్తూ వీడియో రూపంలో సందేశాన్ని ఇచ్చారు. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ ఎందరో యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం గురించి తెలిస్తే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి. మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మీరు 8712671111 ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే బాధితులను ఆ వ్యసనం బారి నుంచి దూరం చేయాలనే సదాశయమే తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజం దిశగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి అని చిరంజీవి గొప్ప సందేశాత్మకమైన పిలుపునిచ్చారు. మరోవైపు గంజాయి లాంటి పదార్థాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. గంజాయి పదార్థాలను క్రయ విక్రయాలు జరిపే వారిని పోలీసు వారికి పట్టిస్తే భారీ మొత్తంలో నజరానా కూడా ప్రకటించారు.